కెరియర్ని సైతం కాదనుకుంటూ భర్త పిల్లలంటూ కుటుంబమే సర్వస్వం అనుకున్న భూమి ఎదుర్కొన్న సమస్యలు వేరొక ఆమె మాయిలో పడ్డ భర్తను మార్చగలుగుతుందో లేదో చూద్దాం డాక్టర్ చా అనే వెబ్ సిరీస్ ద్వారా అంతకన్నా ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటలు లాగా పెట్టి ఒకటి కొట్టండి అప్పుడే ఫ్యూచర్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు ఎంతో చక్కగా రెడీ అయ్యి హాస్పిటల్కి చేరిన ఈమె పేరు భూమి చాలా రోజులకి డెర్మటాలజిస్ట్ అయిన ఆమె స్నేహితురాలు రోజా వద్దకు చేరిన భూమి సరదాగా మాట్లాడుతుంది చాలా చక్కగా స్థిరపడి సొంతంగా స్థాపించిన హాస్పిటల్ నడిపిస్తున్న రోజాకు అభినందన తెలుస్తూనే పెళ్ళెప్పుడు అంటుంది భూమి దానికి చేసిన వెటకారం చాలంటూ నేను కన్యనైతే నువ్వు కూడా కన్య అంటూ పెళ్ళైనప్పటికీ పది సంవత్సరాల నుంచి వేరువేరు రూమ్స్లో ఉంటున్న నువ్వు కూడా నాలానే అంటూ భూమిని ఆట పట్టిస్తుంది రోజా అలా ఉంటున్నప్పటికీ మనకంటూ ఒకరున్నారన్న ఆలోచనే పెళ్లిలో ఉండే గొప్పతనం అంటుంది భూమి డాక్టర్స్ లైసెన్స్ను వేస్ట్ చేసుకుంటూ ఫుల్ టైం హౌస్ వైఫ్గా ఉండే బదులు కెరియర్ను మళ్ళీ స్టార్ట్ చేయొచ్చుగా అంటూ ట్రీట్ చేస్తున్న రోజాతో నువ్వు పేషెంట్స్ కెరియర్ కోసం ఎలా అయితే ఉన్నావో నేను నా కుటుంబం పిల్లల భవిష్యత్తు కోసం కెరియర్ వదురుకున్నట్లు చెప్పి భూమి బయలుదేరుతుంది అలా చెప్పినప్పటికీ అక్కడున్న రోజా డాక్టరేట్ అవార్డ్స్ని చూసి తనలో తాను ఏదో మిస్ అయినట్లుగా భూమి బాధపడుతుంది ఫ్రెండ్ మాటల్ని తలుచుకుంటూ బస్సులో తిరిగి వెళ్తున్న భూమి కాస్త నేను డాక్టర్నే అంటూ బయటికి స్మరిస్తుంటుంది అది కాస్త విన్న తోటి ప్యాసింజర్స్ అదే సమయంలో అనారోగ్యంతో పడిపోయిన కుర్రోడికి ట్రీట్మెంట్ చేయాలంటూ భూమిని ఫోర్స్ చేస్తుంటారు ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్టీస్ నాపిన భూమికి ఏం చేయాలో తెలియని టెన్షన్తో అంబులెన్స్ను పిలవండి అంటూ అరుస్తుంది అదే సమయంలో అటుగా వెళ్తున్న చంద్రన్ అనే వ్యక్తికి అసలు ఆమె డాక్టరేనా అంటూ అక్కడి వారు మాట్లాడుకుంటున్న మాటలు విని పేషెంట్తో వెళ్తున్న భూమితో అతడు ఒక డాక్టర్ అంటూ హెల్ప్ చేయగలనంటూ చెప్తూ అంబులెన్స్లోకి వస్తాడు ఇంకా మరుక్షణమే ఊపిరాడక అవస్థపడుతున్న పేషెంట్కు ఆక్సిజన్ మాస్క్ పెట్టేందుకు చంద్రన్ ఎంతగానో సాయం చేస్తాడు అలా పేషెంట్ ఊపిరి పీల్చుకోవడంతో సాయం చేసిన చంద్రన్ని పొగుడుతూ సంతోషిస్తుంది భూమి అలా పేషెంట్ను హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో డాక్టర్ కానీ మీరు ట్రీట్ చేయటం చట్టరీత్యా నేరమంటున్న చంద్రన్తో ఇరవై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ ఆపినట్లు సడన్గా ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియలేదంటూ చెప్తూ సాయం చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరుతుంది భూమి ఇంకోవైపు పేషెంట్స్ మరియు వారి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్తో ఎంతగానో బిజీగా ఉన్న ఇతని పేరు సూర్య అదే హాస్పిటల్లో వర్క్ చేసే ఈమె పేరు నిధి ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటూనే ఈవినింగ్ ప్లాన్స్ ఏంటో కనుక్కుంటూ లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే పట్టుకున్న ఒకరి చేతినొకరు విడుస్తారు నిధి మరియు సూర్య అలా మళ్ళీ నార్మల్గా ఎవరి పని వారు చూసుకోవటానికి గల కారణం ఏంటో మున్ముందు మీకే తెలుస్తుంది ఇంకా తిరిగి ఇంటికి వచ్చిన భూమి ఉదయం జరిగిన తలుచుకుంటూ చాలా బాధపడుతుంది అదే సమయంలో జాగింగ్ ముగించుకొని ఇంటికొచ్చిన అత్తగారైన భారతికి ఉదయమే తయారు చేసిన చిన్న జ్యూస్ని అందిస్తుంది భూమి ఫ్రెష్గా ఇప్పుడు చేయలేదా అని వంకలు పడితోనే స్కిన్ ట్రీట్మెంట్ మరియు ఫ్రెండ్ హాస్పిటల్ గురించి గొప్పగా చెప్తున్న కోడలు భూమితో దానిలో పెద్ద గొప్ప ఉందంటూ ఒక స్త్రీగా ఆమె నీల పరిపూర్ణం కాదంటూ చెప్తుంది భారతి అత్తగారు అలా అన్నప్పటికీ ఏదో మిస్ అయినట్లు ఆలోచిస్తున్న భూమి పిల్లలు సుహాస్ నక్షత్ర మరియు భర్త సూర్య ఇంటికొచ్చే సమయానికి వేడిగా డిన్నర్ రెడీ చేస్తుంది తింటున్న సమయంలో పిల్లల కెరియర్ గురించి మాట్లాడటం వారిని ఇబ్బంది పెడుతున్న సూర్యతో ముందు తినన్నండు టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది భూమి జూనియర్ రెసిడెంట్ డాక్టర్గా సుహాస్ అలానే కాలేజీలోకి వెళ్ళబోతున్న నక్షత్ర వాళ్ళ వాళ్ళ కెరియర్ను మంచిగా ఎంచుకోవాలిగా అంటూ తల్లిగా నువ్వు గారం చేయకంటూ చెప్తాడు సూర్య ఇంకా ఎంతో కష్టపడి చేసిన భూమి వంటలం కొంచెం ఉప్పు తక్కువైనప్పటికీ మేడం మైండ్ ఎక్కడ పెట్టారంటూ హేళన్ చేస్తున్న సూర్యపై కోపం వచ్చినప్పటికీ నవ్వుతూనే మరల డిష్ని రుచిగా తయారు చేస్తుంది భూమి ఇంకోవైపు ఆమె జాతకం ప్రకారంగా వివాహముడి రాసుందో లేదో తెలుసుకునేందుకు వెళ్ళిన నిధికి యజమాని యోగంతో పాటు ఆమె కోరుకున్న జరిగేందుకు యాభై శాతమై అవకాశం ఉన్నట్టుగా ఇంకా సమయం కోసం మరికొంత వ్యవధి వేచి ఉండాలంటూ తెలుస్తుంది ఇంకా మరుసటి ఉదయం వర్క్ పరంగా యూరప్ ట్రిప్కి వెళ్తున్న సూర్య సూట్ కేసును సర్దుతూ ఇకనైనా ఒకే రూమ్లో ఉందామంటూ ఎందుకు ప్రయత్నిస్తుంది భూమి ఇక్కడ అయితే ఫుల్ కామెడీ భార్య నుండి తప్పించుకుంటూ జోక్స్ వేయొద్దంటూ నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేస్తాడు సూర్య అక్కడి నుండి భూమి కోపంగా వెళ్ళడంతో టెంప్ట్ అయిన సూర్య కాస్త రిలాక్స్ అవుతాడు బయటకు వచ్చిన భూమి మాత్రం జరిగింది తలుచుకుంటూ కిచెన్ కబోర్డ్స్ని మేక్ ఓవర్ చేస్తూ రాత్రంతా అలానే మేల్కొని ఉంటుంది ఇంకా పాత మోడల్ పెట్స్నే వాడుతున్న భర్త కోసం కొత్తవి షాప్ చేసి తిరిగొస్తున్న భూమి కాస్త కళ్ళు తిరిగి మాల్లో పడిపోతుంది అలా ఎమర్జెన్సీ రూమ్లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న భూమి ఆమె పరిస్థితి చెప్పేందుకు భర్త అయిన సూర్యకి కాల్ చేస్తుంది వర్క్ అంటూ అబద్ధం చెప్పి నిధులతో ట్రిప్ ప్లాన్ చేసుకున్న సూర్య కాస్త జాండీస్కి గురై హాస్పిటల్ బెడ్ ఉన్న భూమితో నీ బ్లడ్ రిపోర్ట్స్ రావటానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు వెళ్ళొస్తానంటూ చెప్తాడు పిల్లలు భర్త కానీ ఆఖరికి ఇంటి పెద్ద అయిన అత్త కూడా ఆమె స్నేహితులతో రీయూనియన్ పార్టీలో బిజీ ఉండటంతో ఒంటరైన భూమి బాధపడుతుంది ఇంకా భూమి ఫోన్ చేసినప్పటికీ ఆమెకు రావటం కుదరదంటూ పార్లర్లో అపాయింట్మెంట్ కూడా ఉన్నట్టు చెప్తుంది భారతి భూమి అమ్మగారైన విజయ మాత్రం ఈ విషయం తెలిసిన తక్షణమే కూతురి వద్దకు బయలుదేరుతుంది ఇంకోవైపు భూమికి ఎలా ఉందో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా నిధికి గిఫ్ట్ని అందిస్తూ ఆమెను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటాడు సూర్య ఇంకా ఒంటరిగా హాస్పిటల్లోని జూనియర్స్ని చూస్తున్న భూమికి ఆమె ఇంటర్న్గా చేసిన రోజులు జ్ఞాపకం వస్తాయి అలా కొంతసేపటికి ఏమైనా తినేందుకు గాను క్యాంటీన్కి వెళ్తున్న భూమికి హాస్పిటల్లో మిస్బిహేవ్ చేస్తున్న టీనేజర్ మరియు డాక్టర్ కనిపిస్తారు ఇంకా వారిని తిట్టేందుకు దగ్గరకు వెళ్ళిన భూమికి బైక్ యాక్సిడెంట్తో గాయమైన అమ్మాయికి ట్రీట్ చేస్తున్న డాక్టర్ చంద్రన్ కనిపిస్తాడు ట్రీట్మెంట్కి వారి దగ్గర డబ్బు లేకపోవడంతో ఫ్రీగా వైద్యం చేస్తున్న చంద్రాన్ని అపార్థం చేసుకున్నందుకు క్షమించమని కోరుతుంది భూమి అలానే మీ కండిషన్ లివర్ ఫెయిల్యూర్కి దారితీసేలా ఉందంటూ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటూ చెప్తున్న చంద్రన్ మరియు భూమిలో అలా మళ్ళీ అనుకోకుండా ముచ్చటగా మూడోసారి ఆమె కన్సల్టింగ్ డాక్టర్గా కలుస్తారు ఇంకా కూతుర్ని అలా హాస్పిటల్లో చూసిన విజయ బాధపడుతూనే కుటుంబం గురించే ఆలోచిస్తున్న భూమితో వారింకా చిన్నపిల్లలు కాదంటూ నువ్వు ఆ ఏజ్లో ఉన్నప్పుడు అన్నీ మేనేజ్ చేసుకున్నావంటూ భూమికి ధైర్యం చెప్తుంది అలా కొద్ది రోజులకి భూమి ఆరోగ్య పరిస్థితి క్షీణించి లివర్ ఫెయిల్ అవడంతో కొత్త లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది దానికి గాను ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోనూ కేవలం సూర్య మాత్రమే డోనర్గా మ్యాచ్ అయినట్లు డాక్టర్ చంద్రన్ చెప్తాడు అలా చెప్పి చెప్పటంతో నా కొడుకు ఇవ్వటానికి నేను ఒప్పుకోనంటూ అరుస్తూ ఇప్పుడే చనిపోవట్లేదు కదా మరి కొద్ది రోజులు ఎవరైనా డోనర్ కోసం ఆగుదామని భూమితో అంటూ పడిపోయినట్లు నటిస్తుంది భారతి కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడి నీరసంతో ఉన్నట్లు నటిస్తున్న భారతితో పేషెంట్గా చావుతో పోరాడుతున్న భూమి ముందే గనడం ఏం బాగాలేదంటూ మీ కొడుకే ఈ పరిస్థితిలో ఉంటే నా కూతురు ఒక్క క్షణం కూడా ఆలోచించేది కాదంటూ చెప్తుంది విజయ ఆ మరుక్షణమే దీని కారణం నువ్వేనంటూ మీ కూతురు ఆరోగ్యం బాగాలేని సమయంలో నువ్వు ఇచ్చిన చీప్ టాబ్లెట్స్ వల్లనే ఇప్పుడు ఇలా జరిగిందంటూ అలానే మనవడి సుహాస్కు జరిగిన సైకిల్ యాక్సిడెంట్లోనూ మీరు అక్కడే ఉన్నా ఏం చేయలేకపోవడంతో పాటు మీ కూతురు డాక్టర్గా కెరియర్ని సైతం ఆపేసింది నీ కారణంగా అంటూ చెప్తుంది భారతి ఏం అనలేక బయటకు వచ్చిన తల్లిని చూసి బాధపడుతూ ఆమె అన్న మాటలేవి నిజం కాదంటూ మనవడిని కాపాడే ప్రయత్నంలో నీకు ఎన్ని దెబ్బలు తగిలాయో నాకు తెలుసంటూ చెప్తున్న భూమిని సైతం ఓదార్స్తుంది విజయ ఇంకా ప్రజల్ని మోసం చేస్తూ చీప్ మందులు అమ్ముతున్న వారిని తిడుతుందం అన్నిటినీ పడేస్తుంది విజయ ఇంకా అనాథగా ఉన్న జాన్కి తండ్రి అన్ని ఆమె అయ్యి పెంచినందుకు గాను భిక్షగా భూమికి లివర్ డౌనర్గా సాయం అందించమంటూ ఆమె దాచుకున్న డబ్బును అందిస్తుంది విజయ మరోవైపు ఒంటరిగా ఫీల్ అవుతున్న భూమి ఇంట్రెస్ట్ తెలుసుకున్న చంద్రన్ కాస్త ఆమె మూడ్ చేంజ్ చేసేలా ఆపరేషన్ జరుగుతున్న థియేటర్లోకి తీసుకెళ్తాడు అలాగా ఆపరేషన్ చూస్తూ అన్ని అబ్జర్వ్ చేస్తున్న భూమి కొంతసేపు బాధను మర్చిపోయేలా చేస్తాడు వైఫ్ గురించి ఏ బాధ లేని సూర్య మాత్రం నిధిని కలుస్తూ ఆ మేళకల్ని తీర్చుతూ బుజ్జగిస్తుంటాడు డోనర్గా జాన్ దొరికాడు అని అనుకునే లోపే అతడు రావట్లేదంటూ ఏదన్నా అయితే నాకు నా కొడుక్కి ఎవరు తిక్కంటూ తీసుకున్న డబ్బు విజయకు తిరిగిస్తుంది జాన్ భార్య ఇది ఇలా ఉంటే ఇంకోవైపు సీరియస్ కండిషన్తో కళ్ళు తిరిగి పడిపోయిన భూమిని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు భూమిని అలా చూస్తూ తట్టుకోలేని పిల్లలిద్దరూ మీరే డోనర్గా అమ్మకి లివ్వర్ని ఇవ్వండి అంటూ ఏడుస్తారు తల్లి లేని పిల్లల్ని చేయటం ఇష్టం లేని సూర్య తల్లి ముందు మోకరితం అతడు డోనర్గా అయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరతాడు దానికి ఆమె ఏడుస్తూ ఎప్పుడు నీకు నచ్చిందే చేసుకో పూర్వం నువ్వు ప్రేమించిన నిధిని కాకుండా భూమిని ఎందుకు చేసుకున్నావు వెదవా అంటూ తిడుతూ బయటకు పంపిస్తుంది తీసుకున్న నిర్ణయానికి నిధి సైతం ఏడుస్తూ అలా అయితే నాకు నీ గుండె శరీరం మొత్తం ఇవ్వంటూ బాధపడుతుంది అలా వాళ్ళందరినీ ఒప్పిస్తూ హాస్పిటల్కి వచ్చిన సూర్యకి కృతజ్ఞతలు చెప్తూ నా జీవితాంతం మీరు చేసిన సహాయాన్ని మర్చిపోలేనంటుంది భూమి ఇంకా ఆపరేషన్కి ఒప్పుకుంటున్నట్లు సమ్మత పత్రంపై సంతకం పెట్టేందుకు తడబడుతూ పిల్లిల వెనక్కి ముందుకి తిరుగుతుంటాడు సూర్య ఎలాగో ఆపరేషన్ పూర్తయి మేల్కొన్న భూమి కాస్త చూసేందుకు వచ్చిన భర్తని పిల్లల ముందే బాస్టర్డ్ అంటూ తిడుతుంది ఆఖరిగా ఫామ్పై సంతకం పెడుతున్న సూర్య నాపుతం వెళ్ళొద్దంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు తల్లి అయిన భారతి మరియు మెసేజ్ పంపిణాన్ని సైతం అదంతా గమనించిన భూమి తల్లి నొప్పించలేకపోయినా అసమర్థుడైన భర్తను తిడుతూ చివరి క్షణంలో బ్రెయిన్ డెటాజ్ చనిపోయిన వేరొక పేషెంట్ లివర్తో బ్రతికినందుకు డొనేట్ చేసిన వ్యక్తి కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతుంది మిగతా వారి సంగతేమో కానీ సూర్య లివ్వర్ ఇవ్వలేదన్న సంతోషం కన్నా భూమి బ్రతికినందుకు నిధికి బాధే ఎక్కువగా ఉంటుంది ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన భూమికి వెల్కమ్ చెప్పినప్పటికీ మరుసటి ఉదయం ఆమె చేసే ఇంటి పనుల్లో ఏ ఒక్కరూ సాయం చేయరు కానీ వారందరూ ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఆమె ఉనికిని కూడా గుర్తించకపోవడంతో భూమి ఒక నిర్ణయానికి వస్తుంది అలా మొదటిగా ఆమె ఎంత రుచిగా చేసినా కూడా ఫుడ్ వదిలేస్తున్న వారి కోసం చేయడం మానేయాలని అలానే ఇన్ని సంవత్సరాలు కుటుంబం కోసమే బ్రతికిన భూమి ఇకనైనా ఆమెకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటుంది అలా షాపింగ్కి వెళ్ళిన భూమి నచ్చినవి కొంటూ ఆమె కోసం కొంత సమయం గడుపుతుంది మరోవైపు క్రెడిట్ కార్డ్ బిల్తో వరుసగా వస్తున్న మెసేజెస్తో హాస్పిటల్లోనున్న సూర్య ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు ఇంకా ఏం జరుగుతుందంటూ ఫోన్ చేసిన భర్తతో ఏం లేదంటూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీ అమ్మగారు వాడిచ్చిన బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ని యూజ్ చేశాను ఎందుకంత ఖరీదైనవి అనుకుంటూ పిల్లల చదువుల కోసమని అలా అన్నిటికీ సర్దుకున్నా కానీ ఇకనైనా అలా కాకుండా నా మనసుకు నచ్చినట్లుంటా అంటూ ఫోన్ కట్ చేస్తుంది భూమి ఇంకప్పుడే భూమి ఇన్వైట్ చేయడంతో రెస్టారెంట్కి వచ్చిన రోజా చప్పట్లతో స్నేహితురాలని పొగుడుతూ ఇన్నాళ్ళు నీ ధైర్యం ఏమైందంటూ పొగుడుతుంది అలా ఫ్రెండ్ని కలిసి తిరిగి ఇంటికి వచ్చిన భూమికి ఆమెను ఏమాత్రం అర్థం చేసుకుని సూర్యపై కోపంతో మంచి గార్డెన్ ఇతరలో ఉన్న అతన్ని చంప చెల్లు అనిపిస్తుంది అది కలో లేక నిజమో అని అర్థం చేసుకొని సూర్య చావు అంచుల నుండి బయటపడ్డ భూమి మూడ్ స్వింగ్స్ని ఒక డాక్టర్గా గ్రహిస్తాడు ఇంకా మరుసటి ఉదయం ఇంట్లో వారు ఎవరి కోసం కూడా ఏం ప్రిపేర్ చేయని భూమి ఆమె కోసం మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటుంది అప్పటికి ఎక్స్పీరియన్స్ అయిన సూర్య ప్రశ్నించేందుకు వెళ్తున్న అమ్మని ఆపుతూ భూమికి ఆమె హెల్త్కి కొంత సమయం ఇవ్వండి అంటూ కవర్ చేస్తాడు కుందేలు పిల్లలాగుండే భూమి బిహేవియర్ సడన్గా మారటం చూసిన అత్తగారు పిల్లలు సైతం ఆశ్చర్యపోతారు ఇంకా ఆమెను కలిసేందుకు వచ్చిన భూమికి నచ్చినవి చేసి పెడుతూ ఇప్పటి నుండి నీకు నచ్చినవి అది ఏ పనైనా చేయమంటూ చెప్తుంది విజయ అసలు ఆమె ఇష్ట ఇష్టాన్ని సైతం మర్చిపోయి ఆలోచనలో పడ్డ భూమితో నీకు చదవడం అంటే చాలా అంటూ గుర్తు చేస్తుంది విజయ ఇంకా తిరిగి ఇంటికి వచ్చిన భూమికి కొడుకు సుహాస్ గతిలో రెసిడెంట్ మోక్ ఎగ్జామ్ బుక్ కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ నా భూమి సరదాగా కొన్ని ఆన్సర్స్ను గెస్ట్ చేయగా అవి కరెక్ట్ అవటంతో ఎంతగానో సంతోషిస్తుంది ఎప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళని భూమి ఇప్పుడు తరచుగా బయటికి వెళ్తుండటం అలానే సేమ్ టు సేమ్ ఆమె దగ్గర ఉన్న లాంటిదే ఎంతో ఎక్స్పెన్సివ్ బ్యాగ్ను కోడల దగ్గర చూసి భారతి షాక్ అవుతుంది ఇంకా భూమితో కలిసి వైన్ తాగుతున్న రోజా నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందంటూ ఒకవేళ మీ హస్బెండ్నే నీకు లివర్ డొనేట్ చేస్తుంటే అప్పుడు కూడా ఇలానే ఉండేదానివా అంటూ ప్రశ్నిస్తుంది దానికి భూమి నవ్వుతూ ఆ ఆలోచన కాదు కదా నా జీవితమే ఆయనకు అంకితం చేసేదాన్ని కానీ ఆయన మారకుండా చేసిన పనులకు చివరికి నేను ఇలా చేస్తున్నట్లుగా చెప్తుంది భూమి ఇంకప్పుడే కాలేజ్ డేస్లో సూర్య మరియు నిధిని ప్రేమ పావురాలుగా పిలిచేవారు కానీ ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా సూర్య నిన్ను పెళ్లి చేసుకున్నాడు అసలు మీ పరిచయం ఎలా అయ్యింది సుహాస్ పుట్టడానికి గల కారణం ఏంటంటూ రోజా ప్రశ్నిస్తుంది దానికి భూమి కాలేజ్ డేస్లో కేవ్స్ ఎక్స్కర్షన్లో అనుకోకుండా నా కాలు పడటంతో నన్ను నా రూమ్ దాకా సూర్య తీసుకొచ్చి హెల్ప్ చేశాడు ఆ టైంలో నిధి కూడా వెకేషన్కి వెళ్ళటంతో ఇంకా రూమ్లో ఇద్దరం యంగ్ టీనేజర్స్ రూమ్ టెంపరేచర్ చాలా హైలో ఉంది మా బాడీ స్వెట్తో ఉండటంతో ఆ రోజు అలా అనుకోకుండా ఒక్క టైం దాని రిజల్టే సుహాస్ అంటూ చెప్తుంది భూమి తెలియకముందు నిధిని మోసం చేశాడని అనుకున్నాం కానీ తర్వాత నీకు నీ బిడ్డకి పెళ్లి చేసుకొని న్యాయం చేశాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటుంది రోజా ఇప్పుడు నిధి ఎక్కడ ఎలా ఉందో నీకేమైనా తెలుసా అని భూమి అడిగిన ప్రశ్నకు లవ్ బ్రేకప్ తర్వాత నిధి యుఎస్ వెళ్ళినట్టుగా ఇంకా అక్కడే ఇంటర్న్గా పూర్తి చేస్తున్నట్లు ఇంకా పెళ్ళి అయినప్పటికీ డివోర్స్ అనుకుంటా అలానే పాప ఉన్నట్లుగా ఎవరో కామన్ ఫ్రెండ్ చెప్పారు కనెక్షన్స్ మిస్ అయ్యాక ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదంటూ రోజా చెప్తుంది ఇక్కడ సీన్ కట్ చేస్తే నిధితో డిన్నర్ డేట్లో ఉన్న సూర్య ఇంటి ఫుడ్ని మిస్ అవుతూ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్గా ఉండటంతో మంచిగా లాగిస్తాడు అతడి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేకపోవడానికి గల కారణం ఆమె అని భావిస్తూ ఫీల్ అవుతున్న నిధితో అలా ఏం కాదంటూ మనం అనుకోకుండా యుఎస్ ఇంటర్న్షిప్లో కలిసాం అలా మళ్ళీ మన మధ్య ప్రేమ మొదలైంది చెప్పాలంటే ఇంకా నేనే ఈ గజిబిజి కారణం అంటాడు సూర్య మరోవైపు ఫోన్ చూస్తున్న చంద్రనికి యాదృచ్ఛికంగా భూమి ఫోటో కనిపించడంతో అలానే తెలియని ఫీలింగ్లో ఉండిపోతాడు ఇన్ని సంవత్సరాల దాంపత్యంలో ఎప్పుడూ భర్త వర్క్ చేసే హాస్పిటల్కే వెళ్ళని భూమి హౌస్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో ఆమె పేరెంట్స్ సైతం యాడ్ చేయాలంటూ డిమాండ్ చేసేందుకు వెళ్తుంది వారసత్వంగా వస్తున్న ఇంటి డాక్యుమెంట్స్లో అలా చేయటం కుదురుతుందో లేదో అంటూ నీళ్లు నములుతున్న సూర్యతో ఇంటికి వచ్చాక అతడి నిర్ణయం చెప్పాలంటూ వెళ్తుంది భూమి ఇక కొడుకుని చూసేందుకు వెళ్ళిన భూమికి సుహాస్ చేసిన పొరపాటుగాను సీనియర్తో చివాటు తింటూ కనిపిస్తాడు జూనియర్స్కి అర్థమయ్యేలా చెప్పకుండా అలా గయ్యాలి గంపలా ఉన్న ఆమె ఏమాత్రం భూమికి నచ్చదు కొడుకుని కలిసి ఇబ్బంది పెట్టలేక ఇంటికి తిరిగి వెళ్తున్న భూమికి ఆమెను డాక్టర్ అంటూ పిలుస్తున్న చంద్రన్ కనిపిస్తాడు చిన్న పనుండి వచ్చినట్లు చెప్తున్న చంద్రన్ ఒక్కసారిగా ఆమెను ఫోన్ నెంబర్ అడగటంతో భూమి ఆశ్చర్యపోతుంది మీ ఫొటోస్ మీకు షేర్ చేయటానికి మాత్రమే అంటున్న చంద్రన్ ఆమె హెల్త్ ఎలా ఉందో అడుగుతూనే మళ్ళీ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి మీకు ఆ టాలెంట్ ఉందంటూ భూమిని ఎంకరేజ్ చేస్తాడు చేసిన సర్జరీకి చంద్రన్కు ధన్యవాదాలు చెప్తాం కెరియర్ స్టార్ట్ చేయాలో వద్దాం అన్న అయోమయంలో ఉంటుంది భూమి అవే ఆలోచనలతో తిరిగి ఇంటికొచ్చిన భూమి అటకపైనున్న ఆమె బుక్స్ మరియు డాక్టర్ యాప్రాన్ చూస్తూ ఓల్డ్ మెమోరీస్లోకి వెళ్తుంది ఇంకా జాయింట్ ఓనర్షిప్ గురించి మాట్లాడుతున్న సూర్యకి చివాట్లు పెడుతూ అలా ఎప్పటికీ కుదరదని నీ భార్యకి పోయి చెప్పమంటూ పంపిస్తుంది భారతి అమ్మ పాతకాలపు మనిషి కదా కాబట్టి నువ్వైనా అర్థం చేసుకో నీకేం తక్కువంటూ పెడుతున్న సూర్యాతం అలా అయితే నా కెరియర్ను మళ్ళీ స్టార్ట్ చేస్తానంటుంది భూమి ఏదో జోక్లా పగలబడినవుతున్న సూర్యాతం నిజంగానే అంటున్నా మీరు అలానే హేళన్ చేస్తే ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మీ హాస్పిటల్లో మీ డిపార్ట్మెంట్లోనే జాయిన్ అయ్యేందుకు అప్లై చేస్తానంటుంది భూమి అలా అయితే నేను కూడా చూస్తాను మేడం ఈ ఏజ్లో ఎలా పాస్ అవుతారో అంటున్న సూర్యాతం ఛాలెంజ్ చేస్తుంది భూమి ఇంకా ఆ మరుసటి ఉదయం లంచ్ పేరుతో కోడల్ని బయటికి తీసుకెళ్లిన భారతి ఆస్తుల విషయం మాట్లాడుతూ మన కుటుంబంలో జాయింట్ ఓనర్షిప్స్ ఉండవంటూ నీ భర్త తదనంతరం నీ కొడుక్కి ఆస్తి చెందుతుందంటూ చెప్తూనే మరోవైపు ఆమె కార్ను వాడుకోమంటూ ఆఫర్ చేస్తుంది అత్తగారి వ్యక్తిత్వం గురించి ముందే తెలిసిన భూమి ఏం వద్దంటూ చెప్పి అక్కడి నుంచి లైబ్రరీకి చేరుతుంది చేసిన ఛాలెంజ్ ప్రకారంగా ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించిన బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్తుంది భూమి అలా ఉన్న నూట ఆరు రోజులలో టైం మేనేజ్ చేసుకుంటూ ఇంకోవైపు హెల్త్ చూసుకుంటూనే చాలా ఏకాగ్రతగా చదువుతుంటుంది భూమి ఆమె ప్రిపేర్ అవుతున్నట్లు భర్తకి ఏమాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ అతన్ని టెంప్ చేస్తున్నట్లు డైవర్ట్ చేస్తుంది భూమి ఈ సీన్స్ మాత్రం భలే కామెడీ ఇంకా ఎగ్జామ్ డే రానే వస్తుంది అలా కొద్ది రోజులకే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి యాభైకి నలభై తొమ్మిది మార్కులు సాధించిన భూమి సంతోషం అంతా ఇంత కాదు ఇంకా కొడుకు సుహాస్కి కూడా నలభై ఐదు మార్కులు వచ్చినట్టుగా తెలిసి ఆనంద బాష్పాల్లో మునిగి తేలుతుంది భూమి ఇంకా ఇంటర్న్గా అప్లై చేసే ముందుగా హెయిర్ స్టైల్తో సహా లుక్ మొత్తాన్ని మార్చిన భూమి ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలో తెలియక అయోమయంలో పడుతుంది ఇంటర్న్ అప్లికేషన్స్లో భూమి అప్లికేషన్ను చూసిన నిధి ఆ తక్షణమే సూర్యకి కాల్ చేసి జరిగింది చెప్తూ తిడుతుంది ఇంటర్వ్యూస్ కూడా ఆ రోజే ఉండటంతో ఆమెను ఆపేందుకు కాల్ చేస్తూ అన్ని ప్రయత్నాలు చేస్తున్న సూర్య ఒకవైపు అయితే భర్త ఫోన్ కాల్ని కట్ చేస్తూ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేందుకు వస్తుంది భూమి తల్లిని అక్కడ చూసి అతడి టర్న్ కోసం వెయిట్ చేస్తున్న సుహాస్ సైతం ఆశ్చర్యపోతాడు ఇంకా ఎంతో ఎగ్జైట్మెంట్తో ఇంటర్వ్యూ అటెండ్ అయిన భూమికి ఆమె ఏజ్ మరియు హెల్త్ బ్యాక్గ్రౌండ్ కారణంగా రిజెక్ట్ అయినట్లుగా తెలిసి నిరాశ మిగులుతుంది బాధపడుతున్న ఆమెను ఓదార్స్తున్న కొడుకుతో పాటు అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన సూర్య సైతం మూడ్ చేంజ్ అయ్యేలా భూమిని ట్రిప్కి వెళ్ళమంటాడు పైకి అలా అన్నప్పటికీ లోపల భూమి రిజెక్ట్ అయినందుకు నవ్వుతూ రూమ్లో సూపర్గా ఎంజాయ్ చేస్తాడు సూర్య ఇంకా మరుసటి ఉదయం ప్రశాంతంగా హాస్పిటల్కి వచ్చిన సూర్యకి ఇంటర్న్గా అది కూడా నిధి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న భూమి కనిపిస్తుంది ఇక చూడండి గొంతులో ఏదో అడ్డుపడ్డటం కాకిలా గిలగిలా కొట్టుకుంటూ బాడీ షెక్తో స్టన్ అవుతాడు సూర్య అసలు ఏం జరిగిందో ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం ఈ ఏజ్లో అది కూడా ఈ మధ్యన ఆపరేషన్ చేయించుకున్న మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్ ఉండగలరా అలానే మీ కన్నా చిన్న వయసులో ఉండే కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉంటారా అని అడిగిన వారి క్వశ్చన్స్కి ఒక హౌస్ వైఫ్గా నేను ఏదైతే చేశానో నా కుటుంబాన్ని ఎలా అయితే చూసుకున్నానో అదే నాకు నా ట్రైనింగ్లో యూజ్ అవుతుంది ఇంకా ఏజ్ విషయానికి వస్తే కళల్ని ఆశల్ని నెరవేర్చుకోవటానికి ఆత్మబలం చాలంటు వయసు పెద్ద అడ్డురాదంటూ చెప్తుంది భూమి అలా ఇంటర్వ్యూ ముగించుకొని వెళ్తున్న భూమికి అదే హాస్పిటల్లో నిధి వర్క్ చేస్తున్నట్లుగా తెలిసి కలుస్తుంది సడన్గా ఆమె క్యాబిన్లో భూమిని చూసి షాక్ అయిన నిధి మీ హస్బెండ్కు మీ ఇంటర్వ్యూ గురించి చెప్పారా అంటూ ప్రశ్నిస్తుంది చెప్పలేదంటూనే సూర్య కూడా నాకు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు చెప్పలేదంటూ అవి పక్కన పెడితే ఇంటర్న్గా జాయిన్ అయితే మాత్రం తెలియనివి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలంటూ కోరుతూ బయలుదేరుతుంది భూమి అలా జరిగిన ఇంటర్వ్యూలో భూమి రిజెక్ట్ అయిన దాని గురించే మాట్లాడుతూ ఇక నెక్స్ట్ వీక్లో ఆమె తండ్రిని చూసేందుకు వెళ్తున్న నిధితో ఇప్పటికైనా మీ నాన్నగారు మన మధ్య జరిగిన దానికి కోపం విడిచి నిన్ను పిలిచారంటూ సంతోషిస్తాడు ఇక్కడ సింగ్ కట్ చేస్తే చివరి నిమిషంలో సెలెక్ట్ అయిన ఒక ఇంటర్న్ హ్యాండ్ ఇవ్వటంతో వేరే దారి లేక మళ్ళీ భూమిని రీసెలెక్ట్ చేస్తాను అలా రోజాతో ట్రిప్కి వెళ్తున్న భూమి కాస్త విషయం తెలిసి ఇగిరికి అంతులేస్తుంది అలా కొద్ది రోజులకి ట్రిప్ ముగించుకొని ఇంటర్న్గా జాయిన్ అయిన భూమి సంతోషిస్తుంటే వీక్ ఆఫ్లో ఫ్యామిలీని మీట్ అయ్యి వచ్చిన నిధి మాత్రం షాక్ అవుతుంది అలా సడన్గా కరణ్ కొట్టిన కాకిల సూర్య మార్టానికి గల కారణం ఇదేనండి నీకంటే ఎక్కువ నేనే షాక్ అయ్యానంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచించమంటూ లేకుంటే ఆమె ఇక్కడ వర్క్ చేయలేనంటూ సూర్య చెప్పెళ్తుంది నిధి ఏం చెయ్యాలో అని టెన్షన్ పడుతున్న సూర్యకి అదే హాస్పిటల్లో చంద్రన్ సైతం కొత్తగా అపాయింట్ అయినట్లు తెలుస్తుంది ఆ మనుషుని పరుగున అతడి క్యాబిన్కి వెళ్ళిన సూర్యకి అప్పటికీ అక్కడున్న కో డాక్టర్ రామ్ కనిపిస్తారు చూసిన వెంటనే భూమి భర్తగా సూర్యాని పలకరించబోతున్న చంద్రన్ నాపుదం అప్పుడే పరిచయం చేసుకుంటున్నట్లు పలకరిస్తాడు సూర్యం రామ్ అక్కడి నుండి వెళ్ళిన కొంతసేపటికి ఆశ్చర్యంతో చూస్తున్న చంద్రంతో ఒక డాక్టర్ భార్యగా అందరూ ఆమెని పక్షపాతంగా చూడకూడదనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఎవరికి మేం భార్యాభర్తలుగా తెలియాలి అనుకోవట్లేదంటూ కొడుకు విషయంలో అలా జరిగిందంటూ చెప్తాడు దానికి సరేనంటున్న చంద్రన్తో ఎలా అయినా భూమి ఇంటెన్గా మానేసేలా మీరు సాయం చేయాలంటూ కోరుతున్న నేను నేనెప్పటికీ చెప్పలేనంటూ వీలైతే ఎంకరేజ్ చేస్తాను కానీ నిరుత్సాహపరచనంటూ చెప్తాడు చంద్రన్ మరలా భూమి హెల్త్ కోసమే అంటున్న సూర్యతో ఆమెను ఆపరేట్ చేసిన డాక్టర్గా నేను చెక్ చేస్తూనే ఉంటానంటాడు చంద్రన్ అలా సూర్య నోటికి మరియు అతడు వేసిన ప్లాన్కి లాక్ పడుతుంది మరోవైపు ఆ ఏజ్లో ఉన్న ఇంటర్న్ భూమిని చూసి అందరూ కూడా సీనియర్ డాక్టర్గా అనుకుంటుంటారు ఇంకా పేషెంట్స్ను విజిట్ చేస్తున్న నిధితో పాటు ప్రతిదీ నోట్ చేస్తూ పరుగు పెడుతుంటుంది భూమి ఇంకోవైపు హ్యాండ్సమ్గా ఉన్న డాక్టర్ చంద్రన్ని చూస్తూ హాస్పిటల్లోని లేడీస్ స్టాఫ్ అంతా మాయమర్చిపోతుంటారు ఇంక అనుకోకుండా ప్రెగ్నెంట్ అయిన కారణంగా ఒక జూనియర్ డాక్టర్ డ్రాప్ అవడంతో దొరికిందే ఛాన్స్గా భూమిని టెంపరీగా ఫ్యామిలీ డిపార్ట్మెంట్ అయిన సూర్య టీమ్కి షిఫ్ట్ చేస్తుంది నిధి చివరికి అతడి డిపార్ట్మెంట్కి వచ్చిన భూమిని ఇన్వైట్ చేస్తూనే పేషెంట్స్ను అసెండ్ చేస్తారు అలా రోజు మొత్తం కూడా బిజీ బిజీగా తడబడుతూనే కొంతమంది పేషెంట్స్కు స్టిచ్చెస్ వేస్తూ వర్క్ నేర్చుకుంటుంటుంది భూమి అలా లంచ్ బ్రేక్లో కొడుకుతో కలిసి బోన్ చేస్తున్న భూమి ఆమె ఆరోగ్యం గురించి భయపడుతున్న సుహాస్కు ధైర్యం చెప్తుంది ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా అడగమంటున్న కొడుక్కి ధన్యవాదాలు చెప్తుంది భూమి ఇంకా వర్క్ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న భూమికి అదే హాస్పిటల్లో కొత్తగా అపాయింట్ అయిన చంద్రన్ కనిపించడంతో కంగ్రాట్స్ చెప్తుంది ఆమె భర్త మరియు కొడుకుం ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు ఎవరికి తెలియదంటూ అలా ఒక సహాయం అడగబోతున్న భూమితో సూర్య మొత్తం చెప్పినట్లుగా చెప్తూ మరి మీరెప్పుడు డివర్స్ తీసుకుంటున్నారంటాడు చంద్రన్ ఒక్కసారిగా షాక్ అయిన భూమి మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడిగిన ప్రశ్నకు లేదంటూ ఎందుకో ధైర్యం సరిపోవట్లేదంటాడు చంద్రన్ ఒక వ్యక్తితో విడిపోయేందుకు దానికి మించిన ధైర్యం కావాలంటున్న భూమిని పొగుడుతూ మీ కొరియన్స్కు చాలా సహనం అంటాడు ఏ మీరు కాదా అంటూ పక్కుమని నవ్వుతున్న భూమితో అతడు యుఎస్ సిటీస్ అంటూ అతన్ని దత్త తీసుకున్న తల్లిదండ్రులు యుఎస్ వాళ్ళంటూ చెప్తాడు చంద్రన్ చంద్రన్ని క్షమించమంటూ తిరిగి ఇంటికి వెళ్తున్న భూమిని ఫస్ట్ డే హాస్పిటల్ వర్క్ ఎలా ఉందంటూ పని ఒత్తిడి తట్టుకోవాలంటే బాగా తింటుండంటూ అలానే సమయం దొరికినప్పుడల్లా చిన్న కునికేమంటున్న రోజా మాట్లాడుతున్నప్పటికీ నిద్రలోకి వెళ్ళిపోతుంది భూమి అలసిపోయి ఇంటికి వచ్చిన భూమి పరిస్థితిని ఎవరూ పట్టించుకోకపోగా అటు అత్తగారు మరియు కూతురు నక్షత్ర మమ్మల్ని పట్టించుకోక నీకు నచ్చినట్లుగా చేస్తున్నావంటూ మాట్లాడతారు ఇన్ని సంవత్సరాలు కూడా మీ అందరికీ ఎంతో చేశాను ఇకనైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ స్వతహాగా ఆలోచిస్తూ పనులు చేసుకోండి అంటుంది భూమి జరిగింది ఫ్రెండ్ నైనికాతో షేర్ చేసుకున్న నక్షత్రం కొద్దిగా రిలీఫ్ అవుతుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నైనిక మరెవరో కాదు నిధి కూతురు ఇంకా ఇంటి పనులు ముగించుకొని అలా బెడ్ మీద నడుము భూమి వద్దకం హుటాహుటీని వచ్చిన సూర్య నీ హెల్త్ కండిషన్తో వర్కే చేయొద్దంటే సిటీలోనే పేషెంట్స్తో బిజీ హాస్పిటల్లోనే ఇంటర్న్గా జాయిన్ అయ్యావంటూ అందులోనూ తిరిగి మళ్ళీ నా డిపార్ట్మెంట్కే వచ్చావంటూ తిడుతుంటాడు ఇంకా క్విట్ అవ్వమంటూ ఒత్తిడి చేస్తున్న భర్తతో నా ఆరోగ్యం గురించా లేక నేను మానేస్తే మీకు ఇంకా ఏదైనా ఉపయోగం ఉందా అంటూ ప్రశ్నిస్తుంది భూమి ఇంకా లాగితే తెగేలా ఉందన్న అనుమానంతో అలా ఏం లేదంటూ నీ ఆరోగ్యంపై నీకు లేని బాధ నాకెందుకంటూ అలానే నా నుంచి హాస్పిటల్లో ఏ సాయం ఆశించకంటూ భూమితో డీల్ చేసుకొని వెళ్తాడు సూర్య ఇంకా మరుసటి ఉదయం లేట్గా లేచి హడావుడిగా రెడీ అయిన భూమి డ్రాప్ చేయమని అడిగినప్పటికీ కుదరదన్న సూర్య పిల్లి ఎలుకల్లా కొట్టుకుంటూ ఎవరికి వారు హాస్పిటల్కి ముందు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇంకా భూమి రావడం చూసి లిఫ్ట్ డోర్ క్లోజ్ చేస్తున్న సూర్య నాప్తం ఆమెకు సాయం చేస్తాడు చంద్రన్ వారిరువురు స్నేహాన్ని చూసి మరోవైపు సూర్య కొల్లుకుంటుంటాడు పేషెంట్ విజిటింగ్కి వెళ్ళే ముందు ఒకవైపు కొడుకుని మరొక వైపు తల్లిని ప్రశ్నల వర్షం కురిపిస్తూ తడబడుతూ చెప్తున్న వారి సమాధానాలకు ఇద్దరిని వాయిస్తుంటాడు సూర్యం అది చాలన్నట్టు రెండో రౌండ్గా వర్ణిక సైతం సుహాస్ని తిడుతుండటంతో భూమికి కోపం వస్తుంటుంది కొంతసేపటికి కొడుకు బ్యాగ్ని తడుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తున్న భూమిని చూసిన వర్ణిక వారి బంధం తెలియక తప్పుగా అర్థం చేసుకుంటుంది ఇంకోవైపు సూర్య మరియు నిధులు కలిసి భూమి తనకు తానే రిజైన్ చేసేలా పని ఒత్తిడికి గురిచేయాలనే నిర్ణయానికి వస్తారు ఇంకా ఈవినింగ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ అందరూ కూడా టీమ్ డిన్నర్ డేట్ను ప్లాన్ చేయడంతో అందరూ పరుకు ముగించుకొని అక్కడకు బయలుదేరుతారు ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ కానీ రెస్టారెంట్కు తీసుకొని వెళ్ళి కానీ ఆమెకు కావాల్సింది కాకా పట్టే భారతి భూమి ఆరోగ్య విషయంగా ఆమె అమ్మగారైన విజయతో మాట్లాడుతుంది డొంగ చెప్తున్న ఆమె ఉద్దేశం పసిగట్టిన విజయ దాంపత్యంలో సూర్య ముందు నుంచి భూమికి సాయం చేస్తుంటే ఆమె కూతురు కూడా ఎంతో సాధించేదంటూ చెప్తుంది మరోవైపు టీం అంతా కలిసి డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే సూర్య మాత్రం చాలా తక్కువగా డ్రింక్ చేస్తూ అతడికి అంతగా అలవాటు లేదంటూ చెప్తాడు ఇంకా అక్కడున్న వారిలో కొంతమంది సూర్యని పొగుడుతాం మీ వైఫ్ చాలా లక్కీ అంటూ హెల్త్ బాగాలేని మీ వైఫ్కి లివర్ని సైతం డొనేట్ చేశారంటూ పొగుడుతుంటారు ఆ మాటలు విన్న భూమి అదే పనిగా పడి పడి ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్న వారితో ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వుతున్నట్లు చెప్తుంది ఇంకక్కడే ఉన్న డాక్టర్ రాబర్ట్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారని భూమిని ప్రశ్నిస్తాడు ఏం చెప్తుందా అని ఆశ్చర్యంగా చూస్తున్న సూర్య మరియు సుహాసులు ఒకవైపు అయితే అన్నీ తెలిసినప్పటికీ జరుగుతుంది మొత్తం గమనిస్తూ లోపలే నవ్వుకుంటున్న చంద్రన్ ఇంకోవైపు ఇంకా ఆమె హస్బెండ్ చనిపోయినట్టు చెప్పిన భూమి సమాధానానికి టీం మొత్తం జాలి పడగా సూర్య మాత్రం తాగుతున్న డ్రింక్ కాస్తా నోట్లోంచి వర్షంలా అందరిపై జల్లు కురిపిస్తూ షాక్ అవుతాడు ఇక్కడ మాత్రం ఫుల్ కామెడీ మున్ముందు వీరు అడిగే ప్రశ్నలకు భూమి ఎలా సమాధానమిస్తుందో నేనే భూమి భర్తనంటూ టీంకి సూర్య చెప్తాడో లేదో అలానే సూర్య మరియు నిధి పెట్టే వర్క్ టార్చర్ను భూమి తట్టుకోగలుగుతుందో లేదో చూద్దాం డాక్టర్ చా అనే సిరీస్ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్స్ త్వరగా మేము ముందు వస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్